సిగరెట్ మందు తాగుకురి, చెప్పిన మాటే నురి చల్లగా. వీడియో అనుకుంటున్నారా? నా పేరు ప్రేమ్. అదేంటి వీడి ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రడక్షన్ వేరే వాళ్ళు చెప్పే అంత తోపుగాని ఏం కాదు. మరి వీళ్ళు అంటారా? వీళ్ళు కూడా అంత తోపులేం కాదు. ఈ పొట్టోడు ఉన్నాడే వీడి యాదమ్మ, పేరులోనే ఉంది, ఏం చెప్పాలి ఇక. ఇక వీడంటారా హర్ష, నీకు అమ్మ నాన్న కావాలా హర్ష కావాలా అంటే హర్ష అనే అంటాను. అదేనండి నేను అనాథ, అప్పటి నుంచి అన్నీ వాడే నాకు. నాన్న సరే వస్తున్నా. రే తాతయ్య ఒంట్లో బాగాలేదంట, వైజాగ్ వెళ్తున్నా, 1 వీక్లో వచ్చేస్తా. రావాలా? వద్దురా బాబు, నీ కోపం తగ్గించుకో, అది చాలు. సౌమ్య లవ్ లెటర్ ఇచ్చిందిరా నీకు ఏమని. ఇదండి నా క్యారెక్టర్, ఒక్క అమ్మాయి నచ్చదావదు, చూద్దాం ఏమైనా నచ్చుతుందో. వీడేంది అని చూస్తా లేడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి వాడు తప్ప. నా పిల్ల బే, నా పోరడు బే, పేరేంటి? ఆ మాత్రం తెలుసుకోలేవా? ప్రేమిక. ఓయ్ ప్రేమిక, సచ్చినోడా అప్పుడే తెలుసుకున్నావా? ఏషియన్ మాల్ సీట్ నెంబర్ 5, సీట్ నెంబర్ 1 and 2, అర్జున్ రెడ్డి, కార్నర్ సీట్స్. చంపేస్తా. క్రాస్ రోడ్, సంధ్యా థియేటర్, బాటం రో, పైసలు లేవు. మెయిన్ రోడ్, బాటా షోరూమ్, స్లిప్పర్ నెంబర్ 6, పైసలు ఉన్నాయి.
హలో హర్ష చెప్పరా, లావులో పడ్డావంట? నీకెవరు చెప్పారా? అవునరా, నాకంటూ నా లైఫ్లో ఉన్న ఒకే ఒక లోటు అమ్మ. కానీ తను చూడగానే ఆ లోటు లేదనిపించిందిరా. ఒక్క పోరు కూడా వాడతలేదు. వంజీపు డాటా ఒడగొట్టైనా సరే పోరు డాటాయించి నేర్చుకుంటా. అబ్బా టైంకి వచ్చిందిరా. ఓ పోరి చూడు, ఎన్ని రోజులాక జోకులు చెప్పడానికి రాలేదు. అబ్బా కష్టపడి వంజీపు డాటా ఒడగొట్టి నేర్చుకొని మరీ వచ్చిన. రోజుకు 100 MB చాటింగ్ కూడా కొడదాం, 300 MB వీడియో కాలింగ్ కూడా కొడదాం, మిగతాది ఏమైనా ఉంటే గట్టి కూడా కొడదాం. గట్టిగుంది కదా బాటా షోరూమ్, అవి కూడా గట్టిగానే దిగుతాయి. చీ నువ్వు మరవే. హర్ష వచ్చేసావా? అప్పుడే నేను రావాలా? వచ్చేసావా? తెలుసు కదా పార్క్ ఎవరు చెప్పడం మర్చిపోయాను. నాకంటూ నా లైఫ్లో నువ్వేంది ఇంపార్టెంటో అలానే ఇంకొకడు ఉన్నాడు, వాడే హర్ష. అవునా, వస్తున్నారా ఇక్కడికి? అవును. ఎప్పుడు? ఇప్పుడే. ఓ ఏంటి వీడు కాల్ కట్ చేస్తున్నాడు? అరే ఫోన్ కట్ చేస్తున్నాడు ఏంటి వీడు? ఏమైందబ్బా వీడికి? ఎన్నిసార్లు కాల్ చేయాలి వీడికి? వీడబ్బా ఏమైంది వీడికి? ఎంతసేపు రింగ్ అయింది కదా, సడన్గా ఏమైంది? సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు మెంటల్ నా కొడుకు. ఏంటి టెన్షన్ పడుతున్నాడు? అరే ఏమైంది వీడికి, ఫస్ట్ టైం ఇంత టెన్షన్ పెడుతున్నాడు? ప్రేమ్ ఏదైనా వర్క్ ఉండి రాలేకపోవచ్చు కదా, ఎందుకంత టెన్షన్ పడుతుంది? వెళ్ళు. వెళ్దాం పద. వెళ్ళు పద, వెళ్దాం. నువ్వు వెళ్ళు. Thank you.
అరే ఆడే వస్తాడు లేరా, అరే సౌమ్య వస్తుందిరా. సంవత్సరాలు తెప్పించుకొని ఏం తెలియనట్టు ఎట్లా కూర్చున్నాడు చూడు, ఇంకా ఎన్ని రోజులు తెప్పించుకుంటాడో ఏమో. ఏరా లవ్ లెటర్ కాల్ చేసావంట, అంత యాటిట్యూడ్ ఏంట్రా నీకు? చూడు నాకు ఆల్రెడీ లవర్ ఉంది, తన పేరు ప్రేమిక, సో బెటర్ టు లీవ్ మీ. ఒక అమ్మాయి అయ్యుండి ఇంకో అమ్మాయి మీద అసూయ పడుతున్నా చి, కనీసం ఈ ఫ్లవర్ అయినా తీసుకో. ఆలోచిస్తున్నావేంటి ప్రేమ్? చూడు ప్రేమ్, నువ్వు ఎప్పటికైనా నావాడివే, గుర్తుపెట్టుకో. చి నువ్వు మారవేయక. అసలు ఏం జరుగుతుంది, నేను తప్పుగా ఆలోచిస్తున్నానా లేక వాడు తప్పు చేస్తున్నాడా? ఇంతకు అమ్మాయి ఎవరు, వీడికి ఎందుకు ఫ్లవర్ ఇచ్చింది? ఏంటి వీడు అప్పట్లో ఉండట్లేదు. ఏం ఆలోచిస్తున్నావే, నీకు ఒకటి చెప్పాలా, 70% అబ్బాయిలు అలానే లవ్ చేస్తుంటారే. ఏంటి అలా, వీడు కూడా అలానే చేస్తుంటాడేమో. చూడు 70% అబ్బాయిలు అలా లవ్ చేస్తారేమో కానీ, బట్ నా ప్రేమ్ మాత్రం ఆ 30%లో ఉంటాడు, బికాస్ ప్రేమ్ లవ్స్ ప్రేమిక. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఏమో ఐఎమ్ సేఫ్, నాకెవడు లేడు. 2 డేస్ అయింది, ఏమైంది వీడికి, ఇంకా రెస్పాన్స్ లేదు. అరే ఏం ఆలోచిస్తున్నారా వాని గురించి, వాడే వస్తాడులే, వదిలేరా వాని గురించి. అరే అమ్మా వీడు, అరే అప్పుడు ఏమైంది తెలుసారా, ప్రేమిక హలో. ప్రతి నిమిషం నా కాల్ కోసం వెయిట్ చేసేవాడివి, అలాంటిది నేను కాల్ చేస్తేనే కట్ చేస్తున్నావు. అసలు ఏమైంది చెప్పు ప్రేమ్, చెప్పు. అది కాదు, చెప్పు ప్రేమ్, ఈ ప్రేమిక మీద ప్రేమ తగ్గిందా? వా ఏం డీటెయిల్లో కాల్ చేస్తుంది. అమ్మా చెప్పినా కదా ప్రేమ్ గానిక ప్రేమికుందని, ఏమైనా కాళ్ళు చేతులు కల్లా రెండు రెండు ఉండనికే, హార్ట్ అదొక్కటే ఉంటుంది, అదొక్కరికే, అది నా ప్రేమికకే. అయినా నాకు అర్థం కాదు, చస్తా చస్తా అంటే వచ్చేది ప్రేమ కాదు భయం. చస్తాని బెదిరిస్తే పడిపోతారనుకుంటే మా అబ్బాయిలు మీకోసం ఇప్పుడు చస్తూనే ఉంటారే, సో ఇప్పటికైనా వదిలేనాను, ప్లీజ్ అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. Bye.
అనుకున్నది కరెక్టే. నేనేం తప్పుగా ఆలోచించట్లేదు, వాడే తప్పు చేస్తున్నాను. ఒకరిని ప్రాణం అనుకొని ఇంకొకరిని ఎలా? ఎన్ని రోజులు మనుషులు ఇద్దరైనా మనసులు ఒకటే అనుకున్నాను, కానీ ఆ మనసు ఎవరికో ఇచ్చారు నా ప్రేమ. మనల్ని ప్రేమించిన అబ్బాయి మనల్నే ప్రేమించాలి, మనల్నే ప్రేమించాలి, కానీ వాడు ఎవరినో చేస్తున్నాడే. నువ్వు అన్నావు కదే 70% అబ్బాయిలు అలా లవ్ చేస్తారని. బాల్ ఎలా చేస్తారో తెలీదు, కానీ 80% అమ్మాయిలు మాత్రం నాలానే చేస్తారే. మనల్ని లవ్ చేసేవాడు మనతోనే ఫోన్ మాట్లాడాలి, మనతోనే తిరగాలి, మన 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 అనుకుంటాం కదనే. అలాంటి వాడు ఏకంగా ఇంకొక అమ్మాయితో తిరిగితే ఎలా ఉంటుంది? నాకు అలానే ఉంటుంది. కనీసం వాడు వేరే అమ్మాయితో సెల్ఫీ దిగి పెడితేనే డీపీ తీసే డీపీ తీసే అంట. అలానే వాడు ఆన్లైన్లో ఉండి మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే సైకో సైకో చేసి చంపుతామే. అలాంటిది వాడు ఇంకొక అమ్మాయితో ఉంటే బ్రేకప్ చెప్పడంలో తప్పేముందే. ప్రేమిక, 1 మినిట్, ఐ లవ్ యూ. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, వెళ్ళిపో. అది కాదు, నేను చెప్పేది విను ఒక్కసారి. వెళ్ళిపో. ట్రై టు అండర్స్టాండ్ మీ. అది కాదు, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో. అందమైన అమ్మాయి కనపడగానే ఫస్ట్ చెప్పాల్సింది ఐ లవ్ యూ కాదురా, ఆ వర్డ్ ఇంత ఎక్కువ ఉండడం చెప్పాడా లేదా అని తెలుసుకోవాలి. చల్ చూడు ప్రేమ్, నువ్వు ఇంకో అమ్మాయితో తిరిగినా సహించాను, కానీ ఇక సహించను. బికాస్ నువ్వు నా ప్రేమివి కాదు, దాని ప్రేమివి. సో ప్లీజ్ ఇక కనిపించకు. నాకు కనిపిస్తే ఈ లోకానికి నేను కనిపించను. ఇక చూస్తూ ఉన్నా నిన్ను.
చూడని రోజే అమ్మాయిని అందరిలా కాకుండా నాలా ప్రేమించడం తప్ప, కానీ తను మాత్రం నందలో చూడడం కరెక్టా? నేను చేసే ప్రతి పనిలో తప్పులు మాత్రమే అబ్జర్వ్ చేసింది, కానీ దాని వెనుకలు నా రీజన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయింది. నేను చెప్పలేకపోయాను బికాస్ ప్రేమికలో ప్రేమ అనుకున్నాను. అయినా ఈ అమ్మాయిలు నా బుచ్చి బంగారం అని మాయమాటలు చెప్పేసి ఆలగాలకే పడతారా? నాలా కాన్స్టెంట్గా లవ్ చేసే అబ్బాయిలని ఎప్పుడూ నమ్మరు, ఎందుకంటే అందరూ పడ్డాక ఎలా ఉంటారో, నేను పడకముందు అలానే ఉంటా, పడ్డాక అలానే ఉంటా, నేను నాలానే ఉంటా, నాలానే ప్రేమిస్తా, నా ప్రేమికని అలానే ప్రేమిస్తా, బికాస్ ప్రేమలో ప్రేమిక. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, నాగచైతన్య అన్నట్టు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదురా, అసలు అమ్మాయిలు అంటేనే హానికరం. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, తను లేకుండా మాత్రం నేను బతకలేనురా. వీడు నిజంగానే చచ్చిపోయేటట్టున్నాడు. హలో హర్ష, అమ్మాయిలు ప్రపోజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకునే ఈ రోజుల్లో ఒక అమ్మాయి అయ్యుండి నేను ప్రపోజ్ చేసినా కూడా నా ప్రేమికే కావాలన్నాడు నీ ప్రేమ, కానీ నువ్వే. అవునరా, నాకంటూ నా లైఫ్లో ఉన్న ఒకే ఒక లోటు అమ్మ, కానీ తను చూడగానే ఆ లోటు లేదనిపించిందిరా. నువ్వు అన్నంతలా అసహించుకున్నా మరి నిన్ను ఎప్పుడు ఒక అమ్మలానే చూశాడు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, తను లేకుండా మాత్రం నేను బతకలేనురా. మర్చిపోయినా, ఆ రోజు నువ్వు ఎందుకు రాలేవు రావలేగా, వాడట తయారగానికి నువ్వేరా కారణం. ఎవరు చెప్పాడా రాలేదని? ఊకే అడుగుతూ ఉంటావు కదారా ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరు ప్రేమిస్తున్నావు అని. ఎవరో తెలుసారా ఆ ప్రేమికేరా నేను లవ్ చేస్తున్నా? అవునురా, ఆ ప్రేమికకి మన ప్రేమికి ఇద్దరికి తెలియకుండా 2 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాను రా ఆ ప్రేమికని.
కానీ ఎప్పుడైతే ప్రేమ్ నీ ప్రేమికతో చూశానో అక్కడ నుండి వెళ్ళిపోయాను రా. ఎందుకంటే ఆ ప్రేమిక కన్నా నా ప్రేమగాడు ఎక్కువరా. ఏం చేస్తావు? యాదమ్మా.